జగద్గురు ఆది శంకరాచార్యుల వారి జయంతిని పురస్కరించుకొని తిరుపతిలోని శ్రీ శంకర పాదుక మఠంలో రుద్రయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శుక్రవారం జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారి జయంతిని పురస్కరించుకొని తిరుపతి ఇస్కాన్ మందిరం ఎదురుగా గల శ్రీ శంకర మఠంలో రుద్రయాగాన్ని ఋత్వికులు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జగద్గురు ఆది శంకరాచార్యుల వారి జయంతిని నిర్వహించుకోవడం సంప్రదాయమన్నారు. అందులో భాగంగా ఇవాళ గురువారం రుద్రయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామని తెలియజేశారు. శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సిఆర్కే శేషగిరిరావు మాట్లాడుతూ శ్రీ ఆదిశంకరుల జయంతి సందర్భంగా శుక్రవారం శంకర పాదుక మఠంలో శ్రీ వెంకట గాయత్రి సేవా ట్రస్టు తరపున బ్రాహ్మణ వటువులకు సామూహిక ఉపనయనాలు నిర్వహించబడతాయని తెలియజేశారు. ఉపనయనాలు చేయించుకోవదలిచిన వారు గోత్రనామాదులు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రుద్రదేవతాకమైన నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం, ఆ ఆర్ద్రా నక్షత్రంలో శంకరాచార్య స్వామి వారు అవతారం చేసినారు. ఇప్పుడు కాంచి మఠంలో ఆ సర్వజ్ఞ పీఠం చేసినారు వారు. ఇప్పుడు కూడా కామాక్షమ్మ వారి గుడి దగ్గర వారు సమాధి ఉంది, అక్కడే సిద్ధి అయినారు. కాంచాం తపస్సిద్ధిమ పాప ఒక వచనం ఉంది శంకర విజయంలో, మాధవీ శంకర విజయంలో అన్ని విజయాలు ఉన్నాయి. ఆ వాక్య ప్రకారం కామాక్షమ్మ వారికి గుడికి వెనక పక్కన వారు సమాధి అయినారు. అయితే ఈసారి జగద్గురు గారి శంకర జయంతి సందర్భంగా విజయేంద్ర సరస్వామి గారి యొక్క ఆశీస్సులతో, మరి చెరుకుపల్లి కైలాస గారి సహకారంతో రేపు ఉదయం 6-5 గంటల కాడి నుంచి 12:30 గంటల దాకా సుమారు 30 మంది బ్రాహ్మణ పిల్లలకు వటువు కార్యక్రమం, మరి వడుగు కార్యక్రమం, ఉపనయన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి తిరుపతిలో ఉన్న బ్రాహ్మణ కుటుంబాలందరూ కూడా రేపు ఇచ్చేసి ఆ పిల్లల్ని ఆశీర్వదించి ఆ గాయత్రి మాత కృపకి పాత్రుడు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.